SC Vargikarana Kosam MRPS 30 Yelluga Poratam Chestunnaru, Manda Krishna. Yenatikaina, Dharmame Gelistunani, Cheppanannaru. 2004 November 5na Ichina Tirpu, Adharmamani, 20 Yelluga Poratam Chesamannaru. Pranalu Kolpoyina MRPS Netalaku, ee Vijayam, Ankitamani Spashtam Chesaru. Adharmam Tatkalikame Aina, Dharmame Gelistunani, Anade Cheppanani, Gurtu Chesaru. Nyayam Dharmam Kosam, 20 Yelluga Poratam Chesi, Vijayam Sadinchamani Teliparu. Peda Vargalaku Andaga Tirpunu, Swagatistunnanannaru. వర్గీకరణ ప్రక్రియను తెలుగు రాష్ట్రాలు వేగవంతం చేయాలని వర్గీకరణ ఆధారంగానే నోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన ప్రధాని మోదీ, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ 20 ఏళ్లుగా మళ్ళా న్యాయం కోసం చేసిన పోరాటం, ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది. ఆనాడు చెప్పాం, ఏ నాటికైనా ధర్మమే గెలుస్తుంది అని. ఈరోజు సుప్రీంకోర్టు 6 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు ప్రకారంగా 6 వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి స్పష్టం చేయడంతో ధర్మమే గెలిచింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడల్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. ఈ పోరాటం ఇవాళ విజయం సాధించిందంటే సమాజం యావత్తు, అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం యావత్తు మాదిగ దండోరకు అండగా నిలబడ్డది. న్యాయం వైపు పోరాటం జరుగుతున్న సమయంలో, న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన ప్రయత్నంలో మాదిగ బిడ్డలు చేస్తున్న పోరాటానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు, భిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన నాయకులైన పడుతున్న వాళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థించి ఈ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. అందువల్ల ఈరోజు ధర్మమే గెలిచింది. ఈ ధర్మం గెలవడానికి కావలసిన పోరాటంలో విలువైన ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అకుంఠిత దీక్షతో 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న, అలుపెరగని పోరాటం చేసిన నా కార్యకర్తలకు, ఉద్యమకారులందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని బతికించడం కోసం ఎంఆర్పిఎస్కు అండగా నిలబడ్డ అన్ని వర్గాల పెద్దలందరికీ కూడా ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పిఎస్కు లేకపోతే 30 ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేవాళ్ళం కాదు, ముందుకు సాగించే వాళ్ళం కాదు. మేము 30 ఏళ్ళుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే, అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల, ప్రజాస్వామికవాదుల, మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం. అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం, ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయవ్యవస్థ నిలబడుతుంది అనడానికి, అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయవ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారి అధ్వర్యంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం, పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. తీర్పును ప్రకటించిన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి
చాలామంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు, ఆయనకు అభినందనలు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకున్నాడు, ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీని భుజానేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు, ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే, సంజయ్ గారి నుంచి మొదలుకుంటే, ఈటల రాజేందర్ గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళీ న్యాయం బతికినట్టుగా జరిగింది. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించిన ఈ 30 ఏళ్ళు ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మాత్రం అమరులకు, ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాను. ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ అయితే ఆదేశాలు జారీ చేశారు, ఎట్లా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఇప్పుడే చెప్పాం, షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్క అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ను పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు. ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు. ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు వేయబోతుంది.